హాయ్ ఫ్రెండ్స్ నేను రాత్రి గోరింటాకు పెట్టుకున్నాను చాలా చాలా బాగా పండింది కదా అయితే మా ఇంట్లో చెట్టు లేదు మేమేం ఏం చేయాలి అని మీరు బాధపడమాకండి ఎందుకనంటే ఇంట్లో దొరికే వస్తువులతోటే చాలా సహజంగా ఎలాంటి రంగులు లేకుండా మనము గోరింటాకుని తయారు చేసుకోవచ్చు అదేగో నేను ఇప్పుడు నేను మీకు వివరిస్తాను దీనివల్ల మీకు అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్టుగానే చాలా బాగా పండుతుంది అలాగే కోన్లలో ఉన్నట్టుగా ఎలాంటి కెమికల్స్ ఉండవు అలాగే త్వరగా కూడా పోతుందనమాట సో చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం బెల్లము కొంచెం టీ పొడి వేయాలి ఒకవేళ బెల్లం అందుబాటులో లేనట్లయితే మనం స్కిప్ చేయొచ్చు టీ పొడి కూడా అంత పెద్దగా అవసరం లేదు కానీ వేస్తే ఇంకా బాగా పండుతుంది కాబట్టి కొబ్బరి చిప్పలు చిన్న చిన్న ముక్కలు చేసి వేయాలి తర్వాత బెల్లము టీ పొడి వేసి మనకి ఇలాగ పెయింట్ డబ్బాలు వస్తాయి కదా అంటే ఏషియన్ పెయింట్స్ ఇలాగ డబ్బాలు వస్తాయి కదా అవి లేకపోతే ఏదైనా పాల పిల్ పాల డబ్బాలు అంటే పిల్లలకి ఉపయోగపడేటటువంటి పాల డబ్బాలు ఉంటాయి కదా వాటినైనా మనం వాడచ్చు ఇందాక మనం టీ పొడి పంచదార అలాగే కొబ్బరి చిప్పలు తీసుకున్నాం కదా వాటిని ఇలా డబ్బాలో వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇందాక ఇనుప డబ్బాలో పంచదార టీ పొడి బెల్లం తీసుకున్నాం కదా అందులో ఇలాగా కొంచెం చిన్న గ్లాస్ ఉంటే దాన్ని ఇలా నిలబెట్టాలన్నమాట ఎందుకంటే ఆవిరి పెడతాం మనం పైన అప్పుడు అందులో లిక్విడ్ అనేది మనకు అందులో పడుతుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా మనం ఒక డబ్బాలో కొబ్బరి చిప్పలు మనం తీసుకున్నవన్నీ వేసుకొని పైన ఇలాగా ఆవిరి పెట్టాలి అంటే నీళ్ళ గిన్నె కానీ లేదా ఇలా లోటా కానీ పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము మంట సిమ్లో పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాల నుంచితే మనకి బెల్లం పాకం అనేది రెడీ అవుతుంది ఇక్కడ మనం లోటాల నీళ్లు పెట్టాం కదా ఇవి బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క చుక్క మనకి ఆ గ్లాసులో పడుతుంది అనమాట ఉన్న గ్లాసులో మా చిన్నప్పుడు ఇంట్లో బెల్లం కానీ టీ పొడి కానీ ఇచ్చేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అలాంటప్పుడు మేము ఊరికే ఇలాగా కొబ్బరి చిప్పలు వేసి డబ్బాలో పైన ఇలా ఆవిరి పెట్టి ఇంకా రాళ్ళు అవి పుల్లలు పెట్టి బయట పొయ్యి పెట్టి ఆడుకునే వాళ్ళం అన్నమాట చేతులు చాలా బాగా పండేవి మీరు టీ పొడి పంచదార లేనట్లయితే ఇలాగ కొబ్బరి చిప్పలతో కూడా చేసుకోవచ్చు కానీ టీ పొడి పంచదార వేస్తే కొంచెం బాగా పండుతుంది అని చెప్పి నేను వేశాను కొంచెం బెల్లం కూడా వేశాను సారీ నేను పంచదార మీదనే పోతుంది నాకు నేను ఓన్లీ బెల్లం ఇంకా టీ పొడి మాత్రమే వేశాను పంచదార వేయలేదు నాకు పంచదార పంచదార అలవాటు ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా పంచదారతో చేసేవాళ్ళం పెట్టి రెండు నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే కమ్మటి వాసన వస్తుంది నాకైతే ఇది మన చేతులకి దాదాపు వారం పది రోజులు ఉంటుంది ఆ తర్వాత పోతుంది ఈ మనకి కోన్ పెట్టుకున్నట్లయితే అది మొత్తం ఎండిపోయిన తర్వాత పగుళ్ళు వచ్చేసి పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కదా అందులో కెమికల్స్ ఉంటాయి ఇంకా చర్మానికి కూడా హాని కలిగిస్తుంది కానీ దీనివల్ల ఎలాంటి హాని ఉండదు వెంటనే అంటే మనకి ఒక వారం పది రోజులు కాగానే మనకి గోరింటకు పోయినట్టుగానే ఇది కూడా పోతుంది కాకపోతే గోరింటకు ఎక్కువ రోజులు ఉంటుంది ఇది కొద్దిగా తక్కువ రోజులు ఉంటుందన్నమాట దీనివల్ల ఎలాంటి హాని ఉండదు చిన్నప్పుడు పిల్లలందరం కలిసి తలా కొంచెం పంచదార టీ పొడి బెల్లం కొబ్బరి చెప్పులు ఎక్కడెక్కడో కొబ్బరి చెప్పులను ఏరుకొచ్చేసి పగలగొట్టి ఇలాగా చేసుకునేవాళ్ళం వాసన అయితే తెగ వస్తుంది కమ్మటి వాసన ఒకసారి ఇంకా అత చూద్దాం నాకైతే వేడి అలాంటి భయం ఏం లేదు ఈ పొగ వల్ల ఏం కనిపించట్లేదు కానీ అసలు అయితే పాకం అయితే రెడీ అయింది నా చేతులకు ఆల్రెడీ గోరింటాకు ఉంది కాబట్టి ఆ గ్లాసులో పడిన వరకు సరిపోతుంది ఒక్క వస్తుంది సో మనం ఇంక అది తీసేద్దాము ఇలాగా ఏదన్నా పట్టుకారు సాయంతో దాన్ని తీసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాము కొబ్బరి చిప్పలు పూర్తిగా మాడిపోలేదనమాట ఇంకొంచెం వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఎవరికైనా ఇద్దామని అనుకుంటున్నాను సో మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇందాక పాకాన్ని బయటికి తీసుకున్నాం కదా దాన్ని చిన్న ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి తర్వాత అందులోకి ఎర్రటి కుంకుమని కలపాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగా ఇద్దరికి పెట్టాను నేను ఇంకా చాలా మిగిలింది కాళ్ళకి పారానిలాగా పూసుకున్నాను ఇంకా తర్వాత చాలా మిగిలింది కాబట్టి మీరు కొద్దిగా ఇంట్లో చేసుకుంటే ఒక్క చేతికి మాత్రం ఈజీగా చేసుకోవచ్చు ఐదు నిమిషాలు ఉంచుకుంటే ఇలా ఎర్రగా ఉంటుంది గోరింటాకు చెట్టు లేని వాళ్ళు ఇంట్లో ఇలాగ సులువుగా పంచదార టీ పొడి బెల్లం లేదా ఊరికే కొబ్బరి చిప్పలు వేసి పైన నీళ్లు పెట్టైనా సరే ఇలాగ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా చిన్నోడికి పెట్టా నేను వీడు పెద్దోడు సత్యభయం వీడికి చిన్నోడు బంగారు కొండ అనమాట అందుకే పెట్టించుకున్నాడు చక్కగా